నీవు ఏది విశ్వసిస్తావో అదే జరుగుతుంది, నీవు నమ్మినదే నీకు కలుగుతుంది, నీ నమ్మిక చొప్పున నీకు జరుగుతుందని అనేక పర్యాయాలు యేసు ప్రభు బైబిల్లో మాట్లాడాడు. మీరు ఏది విశ్వసిస్తారో అదే మీకు జరుగుతుంది అన్నాడు. ఏబు గ్రంథం 3:25లో ఏబు కూడా అదే చెప్పాడు, నేను అనుకున్నదే నాకు జరిగింది, నేను అనుకున్నదే నాకు జరిగింది. ఏది వచ్చిందని నేను బహుగా భయపడితేనో అదే నాకు జరిగింది, నాకు భీతి పుట్టించినదే నా మీదికి వచ్చుచున్నది. ఏబు 3:25 ఏది వచ్చునని నేను బహుగా భయపడుతును, మరి రాకేం చేసింది, అదే నాకు సంభవించుచున్నది. అది కదూ నాకు భీతి పుట్టించినదే నా మీదికి వచ్చుచున్నది. కొంతమంది ఉంటారు సోదరులు, అరే జబ్బునోడి దగ్గర పోయి ఏం మాటలు మాట్లాడాలండి, జబ్బునోడి దగ్గర పోయి ఏం మాటలు మాట్లాడాలి, వీళ్ళు ఏం మాట్లాడతారు తెలుసా, వాడు కాస్త తగ్గిపోయాడు అనుకో, బాగున్నారో కొంచెం తేటగా ఉన్నావు, కాస్త తగ్గినట్టుంది, బాగానే ఉన్నావు అని అలా, ఏందోనయ్యా ఏందో రూపం ఎంతో బాగా మారిపోయింది, ఏందో ఇట్టయిపోయావు అట్టయిపోయావు అంటే ఇక సత్తావు అయిపోతున్నావు, రోగం పీల్చేస్తుంది లాగేస్తుంది. ఇంకో కొంతమంది అయితే పోయి అసలు ఈ మాటలు కూడా కాదు, వాళ్ళ ముఖంలోనే అర్థమైంది, సచ్చినోడిని చూసినట్టు చూస్తుంటారు బతికుండగానే, పక్కన వాళ్ళ చెవులు కొరుకుంటారు, అయ్యా బాగుండావా, మాటలు కూడా వినపట్ల, వాడు ఏం చేస్తాడు మనసులో ఉన్నాడు, ఏం చేస్తాడండి, వీళ్ళు వీళ్ళు అడుగుపోయి చచ్చిపోతాడు అన్యాయంగా. దైవ సంబంధులు దైవ స్వరాన్ని కలిగి ఉండాలండి. కృంగిన వేళలో నన్ను లేవనే తిన చిరునామా నీవేగా, కృంగిన వేళలో నన్ను లేవనే తిన చిరునామా నీవేగా, నీ కృప నిత్యముడును నీ కృప నిత్య జీవము నీ కృప వివరింద నాతరమా యేసయ్యా, నీ కృప నిత్యముడును నీ కృప నిత్య జీవము నీ కృప వివరింప నాతరమా యేసయ్యా. హల్లెలూయా.